हाई फ्रेंड्स वेलकम टू वीएस क्रिएटिव आइडियास इंतक मुंदु वीडियो लो मनु प्रिंस कट ब्लौज कटिंग चूसां कदा अलागे इंकोक वीडियो लो वच्चेसी फ्रंट पार्ट स्टिचिंग पेट्टानंडि अलागे ई वीडियो लो वच्चेसी बैक पार्ट अलागे हैंड्स एला स्टिचिंग चेयालो नेर्चुकुंदां मुंदुगा पोटली बटन्स अयिते रेडी चेसुकोवाली कदा ई पोटली बटन्स की मनं थर्माकोल बॉल्स अयिते तीसुकोवाली अन्नी कूडा ओके साइज लो उंडेला चूसुकोवालंडि अप्पुडे मनकि चूडडानिकि लुक् अनेदि बागुंटुंदि तर्वात मनं ए कलर क्लाथ अयिते पोटली बटन्स रेडी चेद्दाम अनुकुंटुन्नाम कलर क्लॉथ इंचिन्नर वेडल्पु नालुगु वैपुला उंडेलागा कट चेसुकुनि इलागा पोटली बटन्स अयिते रेडी चेसुकोवाली इला मनकि एन्नि कावालो अन्नि बटन्स अयिते रेडी चेसुकोवाली मनं सेम कलर थ्रेड यूज चेसिनट्लयिते स्टिच चेसिन तर्वात कूडा फिनिशिंग अनेदि बागुंटुंदि थ्रेड अनेदि बयटिकि कनबडदन्नमाट सेम कलर दारं वेयटं वल्ल इक्कड नेनु अन्नि कूडा रेडी चेसि पेट्टेसुकुन्नानु अयिते मीरु गनुक ना चानल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते वीडियो नच्चिते ఖచ్చితంగా ఒక లైక్ చేసి అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇది ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్్రెడీ వీడియో పెట్టానండి కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి ఇది పాట్ నెక్ డ్రాప్ షేప్ అన్నమాట వెనక ఇక్కడ ఈ బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి అలాగే నెక్ వెడల్పు అన్ని కూడా कटिंग वीडियो उसार चूस नैन मल्ल इकड़ोसारे इवनि चक्सक तरह मन मारकिंग से कदा षेपनते नैन ब्लौज पैन कटेनि विधा मत मन ब्लौज षेप नैक् कटेकोवाली अच्छे मैं इक मध्य बटन पड़ता का बट्टी अब वन इंच वरकू गैपने उसे मन स्टिचिंग से फिनिशिंग अने बधा पै वेपन अलग ड्राप षे कटेकोवाली इला कटक तरह इप्ड मन बक्रम षीटी बक्रम षीट मन की डबल उड़ी बैक ओपेन कदा डबल मीद उ अदे मन इला बैक ओपेन का फोलिंग मेद उन्नटते मन बक्रम षीट नैक् वेप फोल उ चूसकोवाली इक मन बैक ओपेन का बट्टी फोल उन्ना पर्वे अलग ओपेन उन्ना पर्वे रे पीसल उड़ेला चूसकोवाली इला नैक् षेपने ड्रा चवाली ब्लौज पैन नैक् षेप एलाइए अदे विधा ड्रा चुस्को बक्रम षीट पैन नैक् कटेकोवाली अलग इकड़ी बैक ओपेन का बट्टी नैन सेंटर कटिंग अच्छे इच्छे తర్వాత మనం చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ అలాగా 1 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే గనుక మనం ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ బాక్స్ లేనప్పుడు మనం మిషన్ పైన స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అయితే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఇలా మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు ఇది జరిగిపోకుండా ఉండడం కోసం ఇలా పిన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది జరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ముందు మనం నెక్ వైపున స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా నెక్ వైపున స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా చివర స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి బక్రమ్ అనేది కదిలిపోకుండా స్టిఫ్ గా ఉంటుంది ఇదే విధంగా రెండు పార్ట్స్ కి కూడా మనం బక్రమ్ షీట్ అనేది స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ సేఫ్టీ పిన్స్ అన్ని పెట్టుకున్నాం కదా అవైతే తీసేసుకోవాలి తర్వాత ఈ రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ నెక్ కి ఎక్స్ట్రా ఏమన్నా బక్రమ్ షీట్ ఉంటే దాన్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ వేసుకోవాలండి ఈ పోట్లీ బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు మనకి గ్యాప్ అనేది సమానంగా ఉండడం కోసం ఇలాగ 1 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా 1 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇక్కడ 1 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పోట్లీ బటన్స్ అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర మనం పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ 1 సైడ్ పాదం ఉంటే 1 సైడ్ పాదం ఉంటే 1 సైడ్ పాదంతో స్టిచ్ వేయొచ్చు అయితే 1 సైడ్ పాదం లేనప్పుడు ఇలా డబుల్ పాదంతో కూడా మనం ఈజీగానే స్టిచ్ వేయొచ్చు ఇలా డబుల్ పాదంతో స్టిచ్ చేసేటప్పుడు మన నీడిల్ అనేది మన మార్కింగ్ దగ్గర నీడిల్ అనేది క్లాత్ కిందకి ఉండేలా పెట్టుకొని తర్వాత పాదమును పైకి లేపి పోట్లీ బటన్ పెట్టి స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది
మనం నీడిల్ అనేది మనం మార్కింగ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ దగ్గర క్లాత్ కిందకి నీడిల్ అనేది దించుకొని తర్వాత పాదంను పైకి లేపి పొట్లీ బటన్ అనేది పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి అయితే ఈ పొట్లీ బటన్ స్టిచ్ చేసేటప్పుడు మనం దూరంగా కాకుండా పొట్లీ బటన్స్ నాట్ వేసుకుంటాం కదా నాట్కి పక్కనే స్టిచ్ అనేది పడేలా చూసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అన్నిటిని కూడా మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒకసారి వన్ సైడ్ పార్ట్ అనేది చూపిస్తున్నానండి పొట్లీ బాటమ్స్ ఎలా రెడీ చేసుకోవాలని మళ్ళీ మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని వన్ సైడ్ స్టిచ్చెస్ అయితే చూపిస్తున్నాను ఇలా మొత్తం పొట్లీ బాటమ్స్ అన్నిటిని కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండవ సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకుని పొట్లీ బాటమ్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం పైన డ్రాప్ దగ్గర బటన్ అనేది పెట్టుకుంటాం కదా బటన్ పెట్టుకోవడానికి మనకు థ్రెడ్ కావాలి కాబట్టి ఇలాగ వన్ ఇంచ్ క్లాత్ని తీసుకుని ఒక ఇంచ్ వడానికి ఉండేలాగా నేను ఇక్కడ పొట్లీ బటన్స్ ఏ కలర్ అయితే ఉన్నాయో అదే కలర్ సిల్వర్ కలర్ క్లాత్ తీసుకుని దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఒక పాదం వెడల్పు ఉండేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత మనం నీడిల్కి దారం ఎక్కించుకుని చివర ఒక నాట్ వేసుకుని ఇలా థ్రెడ్ అయితే రివర్స్ చేసుకోవాలండి ఇది మనం బ్యాక్ బటన్కి డోరీ పెట్టుకోవడానికి అన్నమాట డోరీని అయితే రివర్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ డోరీని రివర్స్ చేసుకున్న తర్వాత మనం చివర రెండు ఎడ్జ్లు కూడా కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు జరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం లైనింగ్కి పొట్లీ బటన్స్ అనేవి జాయిన్ చేసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ అనేది రైట్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టుకుని అలాగే మనం పొట్లీ బటన్స్ స్టిచ్ చేసాం కదా అది వచ్చేసి ఒరిజినల్ వైపు తిరిగి ఉండేలా పెట్టుకోవాలి బక్రం షీట్ మన వైపుకి పైవైపుకి ఉండేలా పెట్టుకుని మనం ముందు స్టిచ్ వేసిన కుట్టు ఉంటుంది కదా సేమ్ అదే కుట్టు పైన రెండవ కుట్టు వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట తర్వాత ఇక్కడ మనం ఒక లూప్ అనేది డోరీ అనేది రెడీ చేసుకున్నాం కదా బటన్ పెట్టుకోవడానికి లూప్ అనేది రెడీ చేసుకున్నాం కదా అది కూడా పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం రాకపోతే మనం నెక్ రివర్స్ చేసిన తర్వాత కూడా లూప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగా ఉంటుందన్నమాట సేమ్ మొత్తం నెక్ మనకి ఒరిజినల్కి లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని మనకి రౌండ్స్ తిరిగే చోట ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా మొత్తం రివర్స్ చేసుకోవాలి ఈ మూలలో మనకి ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది ఉంటే దాంతో రివర్స్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఇలా మనం రివర్స్ చేసుకుని పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఒక పాదం వెడల్పు ఉండేలాగా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనకి పొట్లీ బటన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం స్టిచ్ చేయడానికి కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మనం పాదంని కొద్ది కొద్దిగా పైకి లేపుకుంటూ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది వన్ సైడ్ పాదం ఉన్నట్టయితే ఇంకా ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలండి అలాగే ఇదే విధంగా రెండవ సైడ్ కూడా నేను బ్యాక్ పార్ట్ అయితే రెండవ సైడ్ కూడా రెడీ చేసేసుకున్నాను చూసారు కదా లుక్ అయితే చాలా బాగుంది అలాగే ఇప్పుడు దీనికి మనం బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకోవాలి బ్యాక్ డాట్స్ వేసేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే రెడీ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ వేసేసుకోవాలి నేను ఇక్కడ కాజా పట్టి వైపు స్టిఫ్గా ఉండడం కోసం ఒరిజినల్ అలాగే
లైనింగ్ క్లాత్ కూడా వేసి ఇలాగ కాజా పట్టీ అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఈ కాజా పట్టీ మనకి 3 అంగుళాలు వెడల్పు ఉండేలాగా స్టిచ్ క్లాత్ తీసుకుని ఇలాగ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే హుక్స్ పట్టీ వైపు మనకి వెడల్పు క్లాత్ తీసుకుని ఇలాగ హుక్స్ పట్టీ వైపు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా హుక్స్ పట్టీ వైపు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా లోపలికి డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనం నడుం పట్టీకి పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా నడుం పట్టీ వేసేయచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలండి. ఇలా బ్యాక్ డాట్స్ వేసుకున్న తర్వాత మనం హుక్స్ పట్టీ కాజా పట్టీ లెంత్ అనేది సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ గా అయితే ఉంది. ఏదైనా మనకి ఎక్స్ట్రా వచ్చినట్టయితే ఒక 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా వచ్చినట్టయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఖర్చు అనేది సమానంగా పెట్టుకున్నట్టయితే మనకి ఎక్కువ తక్కువ ఏమీ రాదన్నమాట. తర్వాత ఇక్కడ మనం కింద నడుం పట్టీ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఈ నడుం పట్టీ జాయిన్ చేసేటప్పుడు పైన అంచు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఇక్కడైతే ఫోల్డింగ్ ఏమీ చేయలేదని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి లోపలికి మరచి కుట్టేస్తాను. ఇలా నడుం పట్టీ జాయిన్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుని తర్వాత లైనింగ్ క్లాత్ ని ఇలా లోపల వైపుకి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మనకి హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నానండి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి షోల్డర్స్ దగ్గర ఏమన్నా దారాలు అవన్నీ ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి స్టిచ్ చేసినప్పుడు అవి ఫినిషింగ్ బాగా ఉండటానికి ఎక్స్ట్రా దారాలు అవి ఉంటే కట్ చేసేసుకుని ముందు రైట్ సైడ్ అనేవి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఓవర్లాక్ లేకపోయినా కూడా ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా రైట్ సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ క్లాత్ని రివర్స్ చేసి షోల్డర్స్ ఇలా రివర్స్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ రైట్ సైడ్ కొన్ని స్టిచ్ వేసాం కాబట్టి మనం రివర్స్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు అనేది తగ్గించుకోవాలన్నమాట. లేదంటే బ్లౌజ్ లెంత్ అనేది తగ్గిపోతుంది. ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ వేసుకుని డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి షోల్డర్ వైపు ఖర్చు పార్ట్ ఉంటుంది కదా, నెక్ వైపున ఖర్చు అనేది మనం బ్యాక్ సైడ్కి ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటే ఆ ఖర్చు అనేది పైకి లేవకుండా అలాగే గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మన సైడ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఫినిషింగ్ కూడా బాగా ఉంటుందన్నమాట. కొంచెం 1/2 ఇంచ్ అలా ఉంటే మనం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా వచ్చినట్టయితే మనం నడుం దగ్గర నడుం బెల్ట్ వేసుకున్నాం కదా, ఆ నడుం బెల్ట్ దగ్గర ఓపెన్ చేసేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా పీసులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్కి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ షేప్ అనేది తీస్తాం కదా, ఆ ఫ్రంట్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలా చూసుకోవాలి. ఇలాగ హ్యాండ్ సెంటర్ పాయింట్ మనం బ్లౌజ్ యొక్క షోల్డర్స్కి సెంటర్లో ఉండేలా చూసుకుని ఇలాగ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనేవి ఆల్రెడీ ఎలా స్టిచ్ చేయాలో ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి, కావాలంటే ఒకసారి చూసేయండి. ఇలా మనం సెంటర్ నుంచి స్టిచ్ చేసుకుని చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ రెండవ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. అలాగే ఇక్కడ మనం ఖర్చు 1/2 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టకూడదు, 1/2 ఇంచ్ కంటే తక్కువ పెట్టకూడదు. 1/2 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టాలి, 1/2 ఇంచ్ కంటే తక్కువ ఖర్చు అనేది పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. మరీ 1/2 ఇంచ్ ఖర్చులు పెట్టేసామంటే స్టిచ్ చేసిన తర్వాత బాగోదు అన్నమాట, చూడటానికి కూడా లుక్ బాగుండదు. అందుకని ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనం ఖర్చు అనేది పాదం వెడల్పు కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, 1/2 ఇంచ్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇదే విధంగా రెండవ సైడ్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి బ్లౌజ్కి. ఇలా పీసులు వచ్చే బ్లౌజెస్ ఉన్నప్పుడు మనం ఓవర్లాక్ లేనప్పుడు ఇలా చివర ఇలా రఫ్ చేసినట్టు స్టిచ్ వేసుకుంటే మనకి పీసులు అనేవి బయటికి రాకుండా బాగుంటుంది.
తర్వాత ఇక్కడ నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి మనకు ఫ్రంట్ క్లోజ్ ఉంది కాబట్టి ఫ్రంట్ డబుల్ ఫోల్డ్ చేసుకొని నడుములో నాలుగో భాగం మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ మనకి 2 పీసెస్ వచ్చింది కాబట్టి ఉక్స్ పట్టి వైపు ఉక్స్ పట్టి నుంచి నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి కాజా పట్టి వదిలేసి నడుములో నాలుగో భాగం మార్కింగ్ చేసుకోవాలి నాకు ఇక్కడైతే కరెక్ట్ గా వచ్చేసింది నేను మార్కింగ్ చేసిన మార్కింగ్ కి అలాగే తర్వాత లూజింగ్ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ కరెక్ట్ గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి మన హ్యాండ్ లూజ్ కొల్చుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత చంక దగ్గర లూజ్ కూడా ఒకసారి చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి అలాగే చివర నడుము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఆల్్రెడీ నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్స్ రెండు ఒక దగ్గరికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ హ్యాండ్స్ సైడ్ స్టిచ్ వేసేటప్పుడు మనకు కచ్చు అనేది హ్యాండ్స్ వైపు కి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలండి ఇలా రెండే సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కట్ అనేది కట్ చేసుకోవచ్చు లేదా ముందే కట్ చేసుకున్న తర్వాత కూడా ఎక్స్ట్రా కట్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవచ్చు ఇప్పుడు మన నడుము లూజ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి నడుము లూజ్ గనుక ఎక్కువైనట్టైతే మనం సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఇంకా ఇప్పుడు నేనైతే ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి వేసేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత చూసారు కదా మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఇప్పుడు మనం దీనికి బ్యాక్ బటన్ స్టిచ్ చేయాలి కదా మనం షో బటన్ బయట రెడీమేడ్స్ దొరుకుతాయి అవి వేసుకోవచ్చు లేదంటే మనం మనమే రెడీ చేసి షో బటన్ అనేది వేయొచ్చు ఈ షో బటన్ రెడీ చేయడం కోసం ఒక బటన్ అయితే కావాలండి మనకి షర్ట్స్ కి వేసుకునే బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్ తీసుకుని తర్వాత మనకి స్పాంజీ ఉంటుంది కదా డ్రెస్సెస్ వాటిలో వస్తుంది ఆ స్పాంజీని తీసుకుని బటన్ కి పెట్టుకోవాలన్నమాట చూసారు ఇలా స్పాంజిని ఒక మూడు నాలుగు మడతలు వేసుకున్న తర్వాత బటన్ చుట్టూ పెట్టేసి తర్వాత మనం క్లాత్ పెట్టి ఇలాగ బటన్ చుట్టూ అయితే ఎటువంటి ముడతలు లేకుండా చుట్టూ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం దారంతో ఇలాగ నాలుగు ఐదు ముడులు వేసేసుకున్నామంటే బటన్ అనేది రెడీ అయిపోతుంది ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఈ నాట్ అనేది సరిగా టైట్గా వేసుకోవాలండి లేదంటే బటన్ అనేది ఊడిపోతుంది ఇలాగ బటన్ రెడీ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ లూప్ అనేది రెడీ చేసుకున్నాం కదా అది ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని లూజ్ అనేది లేకుండా ఈ బటన్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా బటన్ స్టిచ్ వేసుకున్నట్టయితే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత లుక్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్